हाई हेलो अंदर की नमस्कार नैनू मी आदि ఏపీ రాజకీయం రోజు రోజుకు రంచుగా తయారవుతో ఉంది ఇటు వైసీపీ టీడీపీ జనసేనలు తగ్గేదేలే అంటూ ఉన్నాయి సంక్షేమ పథకాలే ఓట్లు తెచ్చి పెడతాయని నమ్మి జగన్ సంక్షేమం సంక్షేమం అంటూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని సంక్షోభంలోకి నెట్టేశారు దీని మూలంగా అభివృద్ధి పూర్తిగా పడకేసింది రాష్ట్రంలో అభివృద్ధి పనులు నిధులు లేవు ఒకవేళ అభివృద్ధి పరచాలన్నా కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా నాడు నేడు కార్యక్రమం ద్వారా పాఠశాల అభివృద్ధికి ముందు పెట్టుబడులు పెట్టి పనులు చేసిన వర్క్ చేసిన కాంట్రాక్టర్లకు ఇంతవరకు బిల్లులు ఇవ్వలేదు దీంతో వారు రోటెక్కారు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేస్తూ ఉన్నారు అటువంటి తరుణంలో ప్రజలకు పప్పు బెల్లాలు పంచినట్లు పంచుతున్న సంక్షేమాన్ని చూసి మరోసారి ఏపీలో అధికార పీఠాన్ని దక్కించుకోవాలని చూస్తుంది వైసీపీ అందుకే జగన్ ఆల్మోస్ట్ ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని వ్యూహరచన చేస్తున్నట్లు తెలుస్తోంది ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైనాట్ సెవెంటీ ఫైవ్ నినాదం ఎత్తుకున్నాక ప్రతి విషయాన్ని వైనాట్ కోణంలోనే విశ్లేషించాల్సి వస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ నినాదం కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో గెలిచాక వైనాట్ కుప్పం అని వైఎస్ఆర్సీపీ నేతలు మితిమీరిన అతి విశ్వాసంతో పిలుపునిస్తే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల విజయంతో వైనాట్ పులివెందుల అని టీడీపీ నేతలు ఉత్తర కుమార ప్రగల్భాలు పలుకుతూ ఉన్నారు ఇక కుప్పంలో వైఎస్ఆర్సీపీ గెలుస్తుందనుకోవడం ఎంత అవివేకమో పులివెందుల్లో టీడీపీ గెలుస్తుందనుకోవడం కూడా అంతే అవివేకం తెర ముందు పవన్ తెర వెనక మాస్టర్ ఎవరు చంద్రబాబు అంటేనే ఓ గొప్ప రాజకీయవేత్త పదవులు అధికారం పక్కన పెడితే తిరుగులేని ఆయన రాజకీయ వ్యూహాలు తెలుగు ప్రజలే కాదు దేశం ఇప్పటికీ ఎప్పటికీ మరిచిపోదు తల పండిన పొలిటీషియన్లు సైతం ఆశ్చర్యపడేలా అసూయ చెందేలా ఉత్తరాది ఆధిపత్యాన్ని తెరదించుతూ దక్షిణాదికి గుర్తింపు తెచ్చిన అగ్రనేత చంద్రబాబు రాజకీయ చతురతకు ఎన్నో ప్రశంసలు మనకింకా గుర్తుండే ఉంటాయి ఇక జగన్ సర్కారు కుతంత్రాలతో రాజమండ్రి జైల్లో ఉన్నప్పటికీ చంద్రబాబు తన రాజకీయ వ్యూహరచనతో పార్టీ నేతలను క్యాడర్ను కొత్త ఉత్సాహంతో ఉరకలెత్తిస్తూ ఉన్నారు జనసేన పొత్తు ప్రకటించడంతో చంద్రబాబు రాజకీయం మరింత పదునెక్కింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీని చిత్తు చిత్తుగా ఓడించి జగన్ను గద్దె దింపేందుకు బ్రహ్మాండమైన పొలిటికల్ ప్లాన్ సిద్ధం చేశారు అందులో భాగంగానే జనసేనాని నాలుగో విడత యాత్ర చంద్రబాబు మాస్టర్ ప్లాన్తో మొదటి అడుగులో భాగంగా తెలుగుదేశం పార్టీకి పటిష్టమైన క్యాడర్ ఉన్న కంచుకోట లాంటి కృష్ణా జిల్లాలో పవన్ నాలుగో విడత వారాహయాత్ర ప్రారంభమైంది మొన్నటిదాకా అస్పష్టంగా ఉన్న పొత్తుల వ్యవహారం తేలిపోవడంతో జనసేనతో కలిసి ఎన్నికలకు ముందు నుంచి కలిసి పని చేయడం ద్వారా బంధాన్ని పటిష్టపరిచేందుకు సిద్ధమయ్యారు తమ పార్టీ నేతలను శ్రేణులను కూడా యాత్రలో పాల్గొనవలసిందిగా ఆదేశాలు ఇవ్వడంతో అసలైన వ్యూహం ఇక్కడి నుంచే మొదలైంది రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అరెస్టు తర్వాత జరిగిన పరిణామాలు అందరికీ తెలిసినవే జైల్లో చంద్రబాబును కలిసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన పొత్తు ఉంటుందని ప్రకటించారు టీడీపీ జనసేన కలిస్తే ఖచ్చితంగా ఈసారి విజయం సాధించవచ్చని టీడీపీ జనసేన ధీమాతోనూ ఉన్నారు నాయుడు అరెస్టు తర్వాత ప్రజల్లో టీడీపీపై సానుభూతి పెరిగిందని టీడీపీ వర్గాలు అంటూ ఉన్నాయి ఆ సానుభూతికి జనసేన పొత్తు తోడైతే ఖచ్చితంగా ఈసారి అధికారంలోకి వచ్చేది టీడీపీ ప్రభుత్వమని చెబుతూ ఉన్నారు టీడీపీ జనసేన కలిసి ఉమ్మడి ఐదు జిల్లాల్లో నలభై ఎనిమిది స్థానాల్లో ఖచ్చితంగా విజయం సాధిస్తాయని సర్వేలు చెబుతూ ఉన్నాయి టీడీపీ జనసేన పార్టీలో ఇచ్చాపురం టెక్కలి శ్రీకాకుళం ఆమదాల వలస మొదలుకొని విశాఖ నాలుగు నియోజకవర్గాల్లో పిఠాపురం కాకినాడ ఏలూరు దెందులూరు వరకు నలభై ఎనిమిది స్థానాల్లో జనసేన టీడీపీ కూటమి ఖచ్చితంగా విజయం సాధిస్తుందని రాజకీయ వర్గాలు చెబుతూ ఉన్నాయి మిగిలిన ఎనిమిది జిల్లాల్లో నలభై స్థానాల్లో గెలిస్తే టీడీపీ అధికారం ఏర్పాటు నల్లేరు మీద నడకే అవుతుందని రాజకీయ విశ్లేషకులు అంటూ ఉన్నారు హస్తినా నుండి పిలుపు ఢిల్లీకి జగన్ ఇక అప్పుల కోసం ఇప్పటికే కాళ్ళు అరిగిపోయేలా ఢిల్లీ చుట్టూ తిరుగుతున్న సీఎం జగన్ మళ్లీ ఢిల్లీ వెళ్లబోతున్నారు ఆరో తేదీన ఢిల్లీ రావాలని కేంద్రం కబురంపింది అయితే ఈసారి సీఎం జగన్ ఢిల్లీ టూర్కు చాలా ఇంపార్టెంట్ ఉందంటున్నారు విశ్లేషకులు ఈ పర్యటనలో ఢిల్లీ సీఎం జగన్ ప్రధాని మోడీ కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ కాబోతున్నారు ఢిల్లీ వెళ్ళినప్పుడల్లా ప్రధానిని హోంమంత్రిని కలవటం రొటీన్ అయినప్పటికీ చంద్రబాబు అరెస్ట్ అయ్యాక మాత్రం ఆయన ఇద్దరిని కలవటం ఇదే ఫస్ట్ టైం దీంతో పాటు వచ్చే వారంలో ఎన్నికల నోటిఫికేషన్ రావచ్చన్న సంకేతాల నడుమ సాగుతున్న జగన్ ఢిల్లీ పర్యటనపై ఉత్కంఠ నెలకొంది ఏపీలో ముందస్తు వస్తుందన్న వార్తలు బలంగా వినిపిస్తున్న వేళ ఢిల్లీ జగన్ కేంద్రం పెద్దలతో ఏం చెప్తారన్న ఆసక్తి నెలకొంది షెడ్యూల్ ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ లో ఎన్నికలు జరగాల్సి ఉంది అయితే ఈసారి ముందస్తు ఎన్నికలు జరుగుతాయన్న హడావుడి చాలా రోజుల నుంచి వినిపిస్తోంది వైసీపీ మాత్రం షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని కాన్ఫిడెంట్ గా ఉన్నప్పటికీ కేంద్రం నిర్ణయం ఎటువైపు ఉంటుందని ఉత్కంఠ మాత్రం ఆ పార్టీలోనూ లేకపోలేదు ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే ఏం చెయ్యాలి ఎలా ముందుకెళ్లాలి అన్న ఆలోచనలో వైసీపీ లేకపోవడంతో జగన్ ఢిల్లీ పర్యటన ఆసక్తి రేపుతూ ఉంది దీంతో పాటు చంద్రబాబు అరెస్ట్ అయ్యాక తొలిసారి ఢిల్లీ వెళ్తున్నటువంటి సీఎం జగన్ కేంద్రానికి ఏం చెప్తారన్న ఆసక్తి అందరిలోనూ కనిపిస్తూ ఉంది రాష్ట్రంలోని శాంతి భద్రతల సమస్య చంద్రబాబు అరెస్టు తదనంతరం పరిణామాలను కూడా కేంద్రం ఇప్పటికే కేంద్రం ఆరా తీసిందని చంద్రబాబు అరెస్టు తర్వాత టీడీపీ బలం పెరిగింది జగన్ నిర్ణయాలతో విసిగిపోయిన పార్టీని వీడాలనుకుంటున్నటువంటి నేతలెవరు వంటి పరిణామాలను కూడా ఈ పర్యటనలో కేంద్రం పెద్దలకు జగన్ వివరించాల్సి ఉంటుంది అందుకోసం ఓ సమగ్ర నివేదికను కూడా జగన్ సిద్ధం చేసుకొని ఢిల్లీ బయలుదేరబోతున్నట్లు తెలుస్తోంది వీటన్నిటికీ తోడు ఎప్పటిలాగే అప్పులు తీర్చేందుకు కేంద్రం సాయం మరోసారి కోరబోతున్నారు సీఎం జగన్ ఇక ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి ఆంధ్రప్రదేశ్ అప్పుల గురించి జగన్ కేంద్రానికి వివరిస్తూనే ఉన్నారు ఎప్పటికప్పుడు బాండ్లు వేలం ద్వారా నిధులు సమకూర్చుకొని సర్దుబాట్లు చేసుకుంటున్నప్పటికీ ఈ ఏడాది చివరికల్లా భారీగా వేల కోట్ల రూపాయలు బకాయిలు తీర్చాలంటే కేంద్రం సాయం అవసరమన్న ఆలోచనతో కేంద్రం ముందు జగన్ ఈసారి పెద్ద పెద్ద ప్రతిపాదనలే పెట్టబోతున్నారట